అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ కూడా కొంత మినుగురులు ఫిల్మ్ డైరెక్టర్ గారు ఏపీ లలిత చేయవలసిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ ఆఫ్ మినుగురులు ఫిల్మ్ అది మర్డర్లకి గిన్నీస్ బుక్ ఎక్కిందని. అంటే ఇంటికో మర్డర్ కాకపోయినా వీధికో మర్డర్ జరిగి ఉండాలి, లేకపోతే గిన్నీస్ బుక్ ఎక్కదు. చాలా మంచి టైటిల్, చాలా క్యాచీగా ఉంది. అండ్ బేసిక్గా నేను రావడానికి బేసిక్ కారణం మా హీరోయిన్ అమ్మాయి పేరు మైనా కాదు, మేము మా సినిమాలో అమ్మాయి క్యారెక్టర్ పేరు మైనా అనమాట. అప్పటి నుంచి పాపులర్ అవడంతో అమ్మాయికి అప్ప నచ్చి అది కంటిన్యూ అవుతుంది, విచ్ ఇస్ మా ముఖ్యంగా వినోదంలో నిర్మాతల పాత్రలు చాలా క్లిష్టమైన పాత్రే. తెలుసు కూడా అదొక వృత్తిగాను ఒక బాధ్యతగాను నిర్మాతల ముందుకు రావడం చాలా గొప్ప విషయం. విజయ విజయాలు ఎలా ఉన్నా కూడా ధ్యేయంతో ముందుకు వస్తారు. ఇలాంటి రోజుల్లో సాహసించి ముఖ్యంగా కష్టాలు ఎదుర్కొంటున్న రోజుల్లో కూడా వెరచి సాహసంతో తన మీద తన విశ్వాసంతో నిర్మాత పాత్ర తీసుకుని వినోదాన్ని అందించాలని ముందుకు వచ్చిన శ్రీ సార్. మన 4 సాంగ్స్ చింతా శ్రీనివాస గారు, సునంద గారు రాశారు, చాలా బాగా రాశారు. సాంగ్స్ మాత్రం ఓల్డ్ స్టైల్లో ఓల్డ్ ప్యాటర్న్ అయినా కానీ లేటెస్ట్గా చాలా బాగా వచ్చాయి. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు 5 ఇయర్స్ బ్యాక్ పరిచయం అయ్యారు. ఫస్ట్ ఆయన కథ చెప్పడం ముందు నాకు చెప్తూ ఉండే, ఆయన సినిమాల్లో చేయాలని నాకు ఆశ ఉండే. నేను ఫస్ట్ ఆయన చేస్తున్న సినిమాకి కోసం వెయిట్ చేసేవాడిని. 5 ఇయర్స్ నుంచి ఆయన సినిమా కోసం వెయిట్ చేసి ఆయన ఒకరోజు సినిమా చేద్దాము. అయితే ఆడియర్ ఫంక్షన్ టైటిల్ చూస్తే మంచి లవ్ స్టోరీలా ఉంది, అండ్ సినిమా పోస్టరింగ్ హీరో అండ్ హీరో క్యారెక్టర్ చూస్తే కొద్దిగా తమిళ్ నెట్వర్క్ కనిపిస్తుంది కొద్దిగా. సో చూద్దాం, మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి కొన్ని. ఈరోజు సినిమాకి ఏంటంటే మెయిన్ కథే ముఖ్యం. కథ బాగుంటే ఆడియన్స్ ఏ సినిమానైనా హిట్ చేస్తారు. సో ప్రయత్నం అనేది అందరం చేస్తాం. సో ఇది కూడా మంచి ప్రయత్నం అవ్వాలని. హనుమంత్ రెడ్డి గారు నిర్మాతగా ఫస్ట్ సినిమా చేస్తున్నారు. సో ఆయన కూడా ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకొని ఇలాగే నెక్స్ట్ కూడా సినిమాలు తీస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. రామవర్ధన్ గారు అండ్ డైరెక్టర్ రామవర్ధన్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య గారు. సో ఫస్ట్ అందరం చిన్న సినిమాతోనే స్టార్ట్ అవుతాం కాబట్టి అందరూ కలిసి ఈరోజు ఒక సినిమా తీశారు. అందరికీ దేవుని ఆశీర్వాదం అండ్ మీడియా సహోదరుల ఆశీర్వాదం కూడా వాళ్ళకుండా. వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞత, ఎందుకంటే మా వినపం ఇచ్చేసి వచ్చినందుకు. అలాగే అవర్ హానర్ గెస్ట్ పరచూరి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ అలానే ఇక్కడికి ఇచ్చేసినట్టు పెద్దలందరికీ కూడా నా నమస్కారం. అండ్ అవర్ హానర్ గెస్ట్ ఇస్ ఆల్సో మై ప్రెషియస్ డైరెక్టర్ అండ్ నన్ను తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మినుగురులు డైరెక్టర్ అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి గారు. అండ్ హీఈస్ మై వెల్ విషర్ అండ్ ఈవెన్ దో మై గాడ్ ఫాదర్. సో నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఇప్పుడు ఇలా నుంచొని మాట్లాడుతున్నాను అంటే ఆయన నన్ను ప్రోత్సహించిన విధానం కానీ, అలానే
ఆయన ఇచ్చిన సజెషన్స్ ఎవ్రీథింగ్ నన్ను చాలా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాట్ ఎవర్ ఇట్ మే, బట్ చాలా ఎంకరేజ్ చేస్తారు. లైక్ ఒక డైరెక్టర్గా కాక ఒక ఫ్రెండ్గా ఎట్లా యాక్ట్ చేయాలి, ఎట్లా ఉండాలి అనేది కూడా. సో ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అలానే ఈ మూవీకి వస్తే గుప్పెడ గుండెను తడితే నిజంగా డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు నాకు అట్లానే అయింది. ఎందుకంటే అంత మంచి స్టోరీ నవడేస్ చూసుకుంటే అట్లాంటి మూవీస్ రావడం రేర్. ఇప్పుడు అన్నీ ఎట్లా అంటే గ్లామరస్ టోటల్ ఆ బేస్ వెళ్తున్నాయి తప్ప ఒక ఫుల్ ఫ్యామిలీ వెళ్ళి కూర్చొని చూసే మూవీస్ లేవు. అది నా ఒపీనియన్. సో అలాంటి టైంలో డైరెక్టర్ ఒక మంచి థాట్తో ఒక మంచి స్టోరీతో మన ముందుకు వచ్చారు. అండ్ ఈ మూవీలో ఎక్స్పెషల్ వచ్చి నా క్యారెక్టర్ ఒక రాయలసీమ తెలుగు అమ్మాయిని. సో ఒక తండ్రి ఒక విలన్ అయితే కూతురు దానికి టోటలీ ఆపోజిట్గా ఎట్లా స్టోరీ రన్ అవుతుందండి, మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. అండ్ అలానే ప్రొడ్యూసర్ గారు అండ్ ఈవెన్ దో డైరెక్టర్ గారు చాలా ఫ్రెండ్లీగా, అంటే లైక్ అందరు చెప్తారు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అనేసి అంటారు, కానీ ఈ మూవీలో మాకు ఎటువంటి ఆటంకం లేకుండా. పరసూరి వెంకటేశ్వరరావు గారికి నా పాదాభివందనాలు. ఈ సినిమాని ఒక 4 శాతం ఎంతవరకు ఒక యజ్ఞంగానే తీశాను. దీని ఫుల్ సపోర్ట్ ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే నేను పెద్ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్నే కాదు, కానీ నా థాట్ ప్రొడ్యూసర్ గారికి నచ్చింది. అందరికీ శుభోదయంతో విషెస్ చెబుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులు పరుచూరి వెంకటేశ్వరరావు గారికి, నేను సారు కోసం 2 టైమ్స్ ఇంటికి వెళ్ళాము, 2 టైమ్స్ నాకు దొరకలే. చిన్న సార్ దొరికారు, మాల్లో ఉన్నారు, ఈరోజు శబరిమల వెళ్ళారు. మా సారు నా ప్రియతమ రైటర్గా, ఎందుకంటే నేను ట్రేడ్ యూనియన్లో పనిచేశాను దాదాపు 16 సంవత్సరాలు. ఆ అభిమానంతో ఎవరిని పిలవకుండా ఆ ఫ్యామిలీని పిలవాలనేటువంటి తపన నాకు. అందుకే మా సహనిర్మాత మా మిత్రుడు కొండేటి సురేష్ గారికి నేను పదే పదే ఫోన్ చేసిన తక్షణమే చెప్పేటువంటి వాడిని. నాకు పరుచూరి ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు నాకు నా డయాస్ పైన ఉండాలని అన్న నాకు తప్పదు అని చెప్పేసి, మరి అటువంటి వారు ఈరోజు రావడం నాకు చాలా గర్వకారణం. మరి పిలిచిన వెంటనే